హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యా ప్రైడ్. ఏంటి ఈరోజు నేను కుక్క పిల్లని పట్టుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? ఈరోజు లాగ్ వచ్చేసి నేను మా స్నూపీ గురించి చూపించబోతున్నాను. దీని పేరు వచ్చేసి స్నూపీ. ఇది బ్రీడ్ వచ్చేసి పొమేరియన్ అనమాట. పొమేరియన్ అని మీరు ఎలా గుర్తుపడతారంటే, దీంట్లో మెయిన్లీ వచ్చేసి మనకి త్రీ కలర్స్ ఉంటాయి, వైట్, బ్లాక్ అండ్ బ్రౌన్ ఉంటాయి అన్నమాట. అవి మనము పొమేరియన్ అని గుర్తుపట్టవచ్చు. ఒకవేళ దీంట్లో మిక్స్డ్ కలర్స్ ఉన్నాయంటే దాని బ్రీడ్, అంటే దాని మదర్ బ్రీడ్ వచ్చేసి వేరే దాంతో క్రాసింగ్ అయినట్టు అనమాట. మీరు పొమేరియన్ కుక్కను తీసుకోవాలి అనుకునేటప్పుడు మీరు ఫస్ట్ మెయిన్గా చెక్ చేయాల్సింది దాన్ని మదర్ బ్రీడ్ అనమాట. మదర్ బ్రీడ్ అంటే ఇప్పుడు దీని తల్లి ఉంటుంది కదా, దీని తల్లి ఏ దాంతో క్రాసింగ్ అయ్యింది, అంటే ఏ కుక్కతో కలిసింది అని. అంటే ఇప్పుడు పొమేరియన్ పొమేరియన్తోనే కలిస్తేనే మీరు ఆ శైలిని తీసుకోవాలి, లేదు వేరే జాతి బ్రీడ్ అంటే జాతి అనమాట, వేరే జాతి దాంతో కలిసింది అంటే అది అప్పుడు పొమేరియన్ కాదు, మిక్స్డ్ పొమేరియన్ అట్లా ఏదో టైప్స్ ఉంటాయి, నాకు కూడా సరిగ్గా తెలియదు, ఉంటాయి అన్నమాట. సో మీరు పొమేరియన్ కుక్కను తీసుకునేటప్పుడు అది మాత్రం డెఫినెట్గా చెక్ చేసుకోవాలి. అలాగే దీని హెయిర్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట. మనకి హ్యాండ్ బ్యాగ్స్ అవి వస్తాయి కదా చాలా మెత్త మెత్తగా, అట్లా చాలా మెత్త ఉంటుంది. అలాగే దీని నోస్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది పొమేరియన్. అలాగే దీని టెయిల్ కూడా చిన్నగా ఉండి ఇలా వంకరగా ఉంటుంది అనమాట. కుక్కలకన్నిటికీ వంకరగానే ఉంటుందని మీరు అనుకోవచ్చు, కాకపోతే ఇలా కొంచెం తిరిగి ఉంటుంది. ఇది నిలబడి ఉన్నప్పుడు చూపిస్తాను అది కూడా. ఇంకా ఒకవేళ మిక్స్డ్ కలర్స్ ఉన్నాయంటే అది వేరే బ్రీడ్తో కలిసినట్టు అనమాట దాని తల్లి. సో మీరు ఈ పాయింట్స్ మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి పొమేరియన్ కుక్క పిల్లలు తీసుకునేటప్పుడు. ఇది 3 to 4 months అనమాట దీని ఏజ్, అందుకనే ఇది ఎక్కువసేపు ఉండకుంటుంది. దీనికి నోరు అనేది ఇప్పుడు ఇప్పుడే పళ్ళు వస్తుంటాయి కదా, బాగా ఏదో ఒకటి కొరకాలి అనిపిస్తుంటుంది అనమాట. మనకి చిన్నపిల్లలు కూడా అట్లే ఉంటుంది కదా, ఇట్లా నాలుకతో ఆడుకుంటారు కదా పనులని, అట్లనే దీనిలో కూడా ఏదో ఒకటి కొరకాలి అనిపిస్తుంటుంది. సో ఇట్లా చేయబెడితే ఇట్లా కొరుకుదామా అని ట్రై చేస్తుంది, కాకపోతే ఏం కొరకదు, మన చిన్నపిల్లనే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, ఇంకా పెద్ద అయితే తెలియదు. బట్ ఇంట్లో ఫ్రీ ఉన్న వాళ్ళే పెంచుకోవాలి, ఇంట్లో పనులు ఉన్న వాళ్ళైతే అస్సలు చూసుకోలేరు, చాలా రిస్క్. ఎందుకంటే ఎప్పుడు అది మనతోనే ఉంటుంది అనమాట, అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే ఉంటుంది మనతో. మనకి వేరే పనులుండి చూసుకోలేకపోతే చాలా రిస్క్. అందుకే మీరు ఏదైనా కుక్కని తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త, అంటే ఫస్ట్ 1 year వరకు అలా ఉంటుంది అనమాట, తర్వాత అంత ప్రాబ్లం ఏముండదు. ఇంకా ఫస్ట్ 1 year అయితే ఇంకా తప్పదు, బాత్రూమ్ అదంతా కొంచెం ఇంట్లోనే చేస్తుంది, దానికి కూడా మీరు మంచిగా కేర్ తీసుకోవాలి, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. మెయిన్లీ బాల్కనీస్ కాంపౌండ్స్ ఉన్న వాళ్ళే తీసుకోవాలి, లేదంటే చాలా రిస్క్ అనమాట. అలాగే దీనికి బెల్ట్తో కట్టేస్తాము అప్పుడప్పుడు మాకు పనులు ఉన్నప్పుడు, లేదు అంటే అస్సలు పని చేసుకోనియదు, ఎప్పుడు కాళ్ళ మీద అడ్డం వస్తుంది, అసలు ఇంట్లోకి కూడా పోనేది. ఎవరైనా కొత్త మనుషులు వచ్చినా అంటే, పాత వాళ్ళు ఉన్నా అంటే, ఇంట్లో ఒక్క ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోనీయదు అనమాట. ఇట్లా కాళ్ళ మీద కాళ్ళు, ఇట్లా చిన్నపిల్లలు అమ్మని పోనీయకుండా ఇట్లా కొంగు పట్టుకుంటారు కదా, సేమ్ అలానే చేస్తుంది అనమాట. ఇది కూడా చిన్నది కాబట్టి సర్లే వెళ్తావా, ఇది ఉండట్లేదు, పంపిస్తా పో. ఇది కింది దిగింది కదా, ఇప్పుడు కూడా ఇంకా నా కడికే వస్తా అంటది అనమాట, ఇట్లా నాకుంటూ కాలు చుట్టనే ఉంటది ఫుల్. అసలు వేరే పని చేసుకోరు స్నూపీ, దీనికైతే యాక్షన్ వాయిస్తావే కదా, దీనికైతే యాక్షన్ వాయిస్తావు కదా. అమ్మకెళ్ళి చూస్తున్నావా నాకెళ్ళి, నేను బోర్ కొట్టినా కదా, నేను ఎత్తుకొని విసిగించినాను కదా. మార్నింగ్ 5:30 లేకపోతే 5 అలా ఇది బాగా అరుస్తుంది, అప్పుడు దీన్ని వాకింగ్ తీసుకువెళ్ళాలి. వాకింగ్ అలా తీసుకువెళ్తే అది వాష్రూమ్ అనేది బయటనే అలవాటు అయిపోతుంది, లేదు అంటే ఇంట్లో వచ్చేస్తుంది. సో మార్నింగ్ ఈవినింగ్ అలా మనం వాకింగ్ తీసుకువెళ్ళాలి, ఈవినింగ్ కూడా ఒకసారి చేస్తుంది వాష్రూమ్ అన్న మనకి. సో అందుకే మనము దాన్ని 2 times తీసుకోబోతే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, వాష్రూమ్ అనేది బయటనే అలవాటు అయిపోతుంది, లేదు అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది దానికి అలవాటు చేయాలంటే. ఏదైనా చిన్నగా ఉన్నప్పుడు అలవాటు చేస్తేనే బాగా ఈజీగా అది కూడా అలవాటు చేసేసుకుంటుంది. సో ఈ టైం మనము బయటికి వెళ్ళాలి, అక్కడనే చేయాలి అని దానికి కూడా అర్థమైపోతుంది. సో అలా మనము అలవాటు చేసేసేయాలి వాష్రూమ్ అనేది. అలాగే దీనికి కూడా కొంచెం ఎన్విరాన్మెంట్ అనేది చేంజ్ అయినట్టు ఉంటుంది కదా, బయట వేరే కుక్క పిల్లల్ని చూసినా దానికి కూడా బాగా ఆనందం వేస్తుంది.
రైనీ సీజన్ అలా మనం ఎప్పుడు బయటికి తీసుకువెళ్ళలేం కదా. అలాంటి టైంలో మనం టెర్రస్ పైన దాన్ని వాకింగ్ చేపించిన, దాంతో కొంతసేపు ఆడుకున్న అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దానికి కూడా బాగా మంచిగా ఉంటుంది, హెల్తీగా. అలాగే అప్పుడప్పుడు కొన్ని పాలు లేదు అంటే పెరగన్నం, బటర్ మిల్క్ అలా ఇస్తుంటాము. ఇంకా పెడిగ్రీ అన్న, సూపర్ కోట్ అన్న ఇలాంటి బిస్కెట్స్ కూడా వేసేస్తాము. అది బాగా హెల్తీగా పెరగాలి కాబట్టి. సో ఇలా మీరు, మేము స్నోపీతో బాగా టైంపాస్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తాము. ఇంకా కుక్కపిల్ల అన్నాక మనం చిన్నది కదా, దీనికి కూడా మనం కొంచెం చిన్నపిల్లలాగానే కేర్ తీసుకోవాలి. సో అందుకే నేను వర్క్ లేని వాళ్ళకైతే బాగా సెట్ అవుతుందని నేను అంటున్నాను. అంటే ఒంటరిగా ఉన్న వాళ్ళు ఫీల్ అవుతుంటారు కదా, లోన్లీగా ఉన్నాము అని. అలాంటి ఫీలింగ్ లేకుండా ఇది మనకి మొత్తం కవర్ చేసేస్తుంది డే మొత్తాన్ని. కాకపోతే అదే జాబ్ హోల్డర్స్కి అయితే కొంచెం రిస్క్, మళ్ళీ దీనికి ఒకరు మంచి ఉండి మెయింటైన్ చేయాలి అంటే. అందుకే ఫ్రీ ఉన్న వాళ్ళే తీసుకోండి నేను సజెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మాకు ఎక్స్పీరియన్స్ అయింది. ఇది ఇంకా 3 to 4 months బేబీనే కదా, పెడిగ్రీ అవి కొంచెం సరిగ్గా తినలేదు, కొంచెం టైం పడుతుంది, స్లోగానే తింటుంది. ఏమంటే దానికి బాగా ఇష్టం అన్నమాట. మనుషులు మనమే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేస్ట్ కోరుకుంటాం, కుక్కలు కూడా అంతే. అప్పుడప్పుడు కొంచెం చేంజ్ కోరుకుంటాయి, కాకపోతే ఉప్పు కారం ఎక్కువ పెడితే దానికి హెయిర్ అనేది ఎక్కువ పోతుంది. అందుకే మ్యాక్సిమము పాలన్నం, పెరగన్నము, పెడిగ్రీ అట్లాంటివే పెడతాము. అలాగే ఇది స్నానం చేయడానికి కూడా బాగా సతాయిస్తుంది చూడండి. స్నానం చేసి వచ్చాక కూడా తుడిపించుకోవడానికి బాగా మారం చేస్తుంది, ఇండ్లు మొత్తం తిరుగుతుంది చిన్నపిల్లల్లాగా. దీనికి కొంచెం గోరువెచ్చని వాటర్తో చేపిస్తే కొంచెం బెటర్, చల్లనీళ్ళు అంటే చలి పెడుతుంది కదా. ఎండాకాలంలో అయితే కొంచెం కూల్ వాటర్ అయినా సరిపోతుంది. వీటికి ఎక్కువ పొటాషియం, కాల్షియం ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఇవ్వండి, దానికి బోన్ స్ట్రెంగ్త్ అనేది బాగా పెరుగుతుంది, బాగా హెల్తీగా ఉంటాయి. అప్పుడప్పుడు ఆడుకోవడం మాత్రం మర్చిపోకండి, అది కూడా బోర్ ఫీల్ కాకుండా ఉంటుంది కాబట్టి. మీకు తోకను చూపిస్తానని చెప్పాను కదా, రౌండ్గా తిరిగి ఉంటుంది చిన్నగా అని. ఇక్కడ చూడండి, ఈ వీడియోలో చాలా చిన్నగా ఉండి అలా వంగింది చూడండి, చాలా క్యూట్గా ఉంది కదా మా స్నూపీ. చూస్తేనే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. సో మీ అందరికీ ఈ వ్లాగ్ అనేది నచ్చింది అనుకుంటున్నాను. ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రమ్ యాప్ రైట్, డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. మరిన్ని ఫ్రీక్వెంట్ అప్డేట్స్ వీడియోస్ అన్నీ నేను రెగ్యులర్గానే పెడుతుంటాను నా ఛానల్ని. ఎప్పుడు వంటలే పెడితే బాగుండవు కదా, అందుకే అప్పుడప్పుడు మీకు ఇలా జస్ట్ ఫన్నీగా ఉండుంది అనే ఈ వీడియో చేశాను. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్. నా ఫ్రీక్వెంట్లీ అప్డేట్స్ మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి, అన్నీ వచ్చేస్తాయి.